వైసీపీ కేంద్రంగా దక్షిణాదిలో కొత్త రాజకీయ సమీకరణాలు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారంటూ ప్రచారం. జగన్ కేవలం కేసీఆర్తో మాత్రమే మైత్రి. ఇక ఫలితాలు వచ్చాయి, ఒక్కసారిగా సీన్ మారిపోయింది. జగన్ కు రాజకీయ మిత్రులు పెరుగుతున్నారు. జగన్ ప్రమాణ స్వీకారం కేంద్రంగా కొత్త మిత్రులతో చేతులు కలుపుతున్నారు. రాజకీయంగా తన బలం మరింతగా పెంచుకునేందుకు అడుగులు వేస్తున్నారు. జగన్, కేసీఆర్, స్టాలిన్ దక్షిణాది రాజకీయాల్లో ఒకటయ్యారు. మరి చంద్రబాబుకు మిగిలిన మిత్రులెవరు? జగన్ ఏపీలో గెలుస్తూనే తన రాజకీయ మిత్రులు పెంచుకుంటున్నారు. దక్షిణ దేశంలో ఇప్పటి వరకు చంద్రబాబు కీలకంగా ఉండేవారు. ఇప్పుడు ఏకంగా 25 లోక్సభ స్థానాల్లో 22 సీట్లు గెలవడం ద్వారా వైసీపీ జాతీయ రాజకీయాల్లోనూ కీలకంగా మారారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మోదీకి ప్రస్తుతం ఎవరి సాయం అవసరం లేకపోయినా లోక్సభలో బీజేపీ, కాంగ్రెస్, డిఎంకే తర్వాతి స్థానంలో వైసీపీ సంఖ్యాబలం ఉంది. ఇక ఎన్నికల్లో గెలుపు ఖాయమని, జాతీయ రాజకీయాల్లోనూ హవా కొనసాగించాలని భావించిన చంద్రబాబుకు ఇప్పుడు ఎవరు మద్దతుగా నిలుస్తారనేదే చర్చనీయాంశంగా మారింది. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ, తమిళనాడులో సత్సంబంధాలు లేవు. కానీ ఇప్పుడు జగన్ తొలి రోజు నుండే చంద్రబాబు రాజకీయాలకు భిన్నంగా తెలంగాణ, తమిళనాడు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుకుంటున్నారు. ఇక విడివిడిగా పార్టీలైన దక్షిణాది పార్టీలుగా వైసీపీ, టీఆర్ఎస్, డిఎంకే కలిసి ఉంటే ఏపీకి మేలు జరిగే ఛాన్స్ ఉంటుందని జగన్ అంచనా వేశారు. ఇందులో భాగంగానే దక్షిణాన ఉన్న తమిళనాడు అధిక సీట్లు సాధించిన డిఎంకే అధినేతకు ఫోన్ చేసి తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. కేంద్రంలో పూర్తి స్థాయి మెజార్టీ ఉన్న ప్రభుత్వం ఉండడంతో ఒకరి డిమాండ్లకు మరొకరు సహకారం అందించుకునే దిశగా మైత్రి ఫార్ములా వర్కౌట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఏపీ ప్రయోజనాలను సాధించుకోవచ్చన్నది జగన్ వ్యూహం. ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం కేసీఆర్ మద్దతు ప్రకటించిన పరిస్థితుల్లో ఇక మరో కీలకమైన డిఎంకే సైతం మద్దతు ఇచ్చేలా ఒప్పిస్తే తమ 54 స్థానాలు. ఇక కాంగ్రెస్ కూడా ప్రత్యేక హోదాకు అనుకూలంగా ఉండడంతో బీజేపీ పైన ఒత్తిడి పెరుగుతుందని జగన్ అంచనా వేస్తున్నారు. చంద్రబాబు కంటే మెరుగ్గా అందరితోనూ రాజకీయ బంధాలు పెంచుకుని ఒకరికి మరొకరు సహకరించుకుంటూ అందరి ప్రయోజన సాధనే లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్నారు. రాజకీయ సంబంధాల్లో చంద్రబాబు కంటే జగన్ లక్ష్యం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.